బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నర్సరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి నిరసన సెగ తగిలింది. పార్టీ కార్యకర్తలతో కలిసి గోపిరెడ్డి పట్టణంలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అదే టైంలో మున్సిపల్ కార్మికులు ఈ స్పెషల్ డ్రైవ్ను అడ్డుకున్నారు. గత కొన్ని రోజులుగా మున్సిపల్ కార్మికులు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. ఇందులో భాగంగా ట్రాక్టర్లోని చెత్తను కార్మికులు రోడ్డుపై పడేశారు. ఆందోళన కార్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు కూడా మున్సిపల్ కార్మికులు నిరసనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, నర్సరావుపేట ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డికి మున్సిపల్ కార్మికులు నిరసన తెలిపారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా కూడా మున్సిపల్ కార్మికులు గత వారం రోజుల నుంచి కూడా ఆందోళన నిర్వహిస్తా ఉన్నారు. వాళ్ళకి జీతం సత్యాలకు సంబంధించి, అలాగే వాళ్ళకి ఏదైతే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేస్తున్న ఎవరైతే కార్మికులు ఉంటారో వాళ్ళందరికీ సంబంధించిన హెల్త్ అలవెన్స్ గురించి, అలాగే జీతాలు కొంచెం వ్యత్యాసం ఎక్కువగా ఉండటంతో కూడా వాళ్ళందరూ ఈ కార్మికులందరినీ ఆఫ్కోర్స్ లో లేదా గవర్నమెంట్ పర్మనెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా దాదాపుగా వారం రోజుల నుంచి వాళ్ళు ఆందోళన నిర్వహిస్తా ఉన్నారు. ఈ ఆందోళనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెత్త మొత్తం పేరుకుపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే సందర్భంలో ప్రభుత్వం కూడా అక్కడ ఎవరైతే శానిటేషన్ సచివాలయంలో పనిచేస్తున్న శానిటేషన్ సెక్రటరీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా క్లీన్ చేయాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో కొన్ని డిమాండ్లను మేము ఒప్పుకుంటున్నాము, మీరు సమ్మెను విడనాలంటూ కూడా ప్రభుత్వం పదే పదే చెప్తూ వచ్చింది. ఈ క్రమంలోనే కూడా వైసీపీ సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైనా నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ పేరుతో కూడా ఈ కార్యక్రమాన్ని ఆయన నియోజకవర్గంలో నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. దానికి సంబంధించి ఆయన వచ్చిన సమయంలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ను కూడా మున్సిపల్ కార్మికులు ఎవరైతే సమ్మెలో ఉన్న మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అడ్డుకున్న పరిస్థితి. మా సమస్యలను ప్రభుత్వానికితో చర్చించిన సమయంలో మీరు ఎలాంటి క్లీనింగ్ సెక్షన్ ఎందుకు చేస్తున్నారు, మా సమస్యలు పరిష్కరించాలి, అది కూడా మీరు ప్రభుత్వంతో అవసరమైతే మాట్లాడినట్టు కూడా ఆయనకి తెలియజేసిన పరిస్థితి. కానీ కంపల్సరిగా ఇది ప్రభుత్వం కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉంటుంది, ప్రజలకు కూడా ఈ శానిటేషన్ వల్ల ఇబ్బంది ఉంటుంది, అనారోగ్యంగా పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటూ ఆయన ఏదైతే ఆయన శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారో దాన్ని చేపట్టే కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో ఈ కార్మికులు అందరూ కూడా ఈ సంబంధించిన ఏదైతే చెత్త అంతా కూడా రోడ్ల మీద వేసుకుంటూ వెళ్ళిపోయిన పరిస్థితి, వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి. ఈ కార్యక్రమానికి స్పెషల్ డ్రైవ్ పేరుతో కూడా చేపట్టి శ్రీనివాసరెడ్డి ఈ మొత్తం క్లీన్ చేసుకుంటూ కూడా కార్యక్రమాన్ని ముగించారని కూడా చెప్పుకోవచ్చు. రైట్ మల్లికార్జున్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.